బెంగళూరులో దారుణం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను కాల్చి చంపారు దుండగులు. ప్రేమ్ నాద్ది దైవ భక్తి అనుకున్నారు ఇంట్లో వాళ్ళు. తీరా ఆస్తులు నిజం తెలిసేటప్పటికి ఓ ఘోరం జరిగిపోయింది. పాపాల పుట్టలు బయటపడుతున్నాయి. తబ్బే కొద్దీ డేరా బాబా అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జనం పైకి దూసుకెళ్లిన ట్రక్, న్యూయార్క్ లో 8 మంది దుర్మరణం. ఏ పేజ్ చూసినా ఏముంది గర్వకారణమైన వార్త? ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటైనా సమాజానికి ఉపయోగపడే న్యూస్ ఉందా? ఛా, ఎక్కడ చూడు. బాబాల బాగోతాలు, అధికారుల లంచాలు, హత్యలు, అత్యాచారాలు, మోసాలు, దగలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, చీడమ్మ జీవితం. ఎప్పుడు బాగుపడుతుంది సమాజం? నాకు ఉద్యోగం రావడం, ఈ సమాజం బాగుపడడం, రెండూ ఒకటే. పేరుకు మాత్రం ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ని, చేతిలో గోల్డ్ ఫ్లాగ్ కట్ట, అందులో కరింబిడి కట్ట. దీన్నే పైన పటారం, లోన లొటారం అంటారు. పేదరికం పాడుగాను. ఎంతకి దిగజార్చవే. అసలు దీనంతటికీ కారణం నిరుద్యోగం. పైసలు పలుకుబడి ఉన్నవారివే కొలువులు, అవేవీ లేని నాలాంటి వారివి అనాథ బతుకులు. సమాజం అనబడి ఈ జనాలు చేసే అన్యాయాల్ని, అరాచకాల్ని మరో మహాత్మాగాంధీ వచ్చినా మార్చలేడు. పైనుండి ఆ దేవుడే దిగిరావాలేమో. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, ఏ మీటింగ్ లో ఏంటో నా ప్రాణం మీదకి వచ్చింది. ఎక్కడా ప్లేస్ లేనట్టు ఇక్కడ పెట్టారు. ఏంటి తమ్ముడు ఇది, ఇంత ఆయాస ప్రయాస పడుతూ ఈ మీటింగ్ కు రావడం అవసరమా? ఎంత మాట అన్నావన్నయ్య, నేను మీటింగ్ రాకపోతే ఏమైనా ఉందా? పూజలకి ప్రసాదాలకి ముందుంటాడు, సభలకి సమావేశాలకి వెనుకుంటాడని ముక్కోటి దేవతలు నన్ను మోసేరు. నిజమే తమ్ముడు, ఈ పెద్దోళ్ళు ఉన్నారే మనల్ని బొత్తిగా అర్థం చేసుకోరు. పిత్రులు మరియు పెద్దలకు నా ప్రణామములు. ముందుగా మీరు నన్ను క్షమించాలి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, నేను రైట్ టైం రాలేకపోయినందుకు స్ట్రాంగ్ రీజన్ ఉంది. మీటింగ్ అన్నారు కానీ అది ఏ లోకమో చెప్పలేదు. నేనేమో స్వర్గం నరకము తిరిగి తిరిగి అలసి సొలసి సొమసిల్లిపోతే మా మూషికరాజు నా ముఖాన్ని నీళ్లు చల్లి చావు కబురు చల్లగా చెప్పినట్టు మీటింగ్ భూలోకంలో అని చెప్పాడు. సర్లేరా బాబు, నన్ను ఆ లోకంలో డ్రాప్ చేయరా అంటే మీ దగ్గర ఉద్యోగమైనా మానుకుంటాను, కానీ నేను చచ్చినా ఆ భూలోకానికి రానని ఖరాఖండిగా చెప్పేశాడు. ఇక వాడితో గొడవ పెట్టుకున్న ఓపిక లేక ఇదిగో ఇలా వచ్చేశాను. పైనుండి వచ్చేటప్పుడు బాగానే ఉంది, ఈ 10 మెట్లు ఎక్కలేక ఆయాసం వచ్చింది. సమయానికి హనుమంతన్న రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఐ స్లీప్ ఆన్ స్టెప్స్. సారీ డాడీ. దేవదేవుళ్ళకి నా సాష్టాంగ ప్రణామాలు. అదేమిటి అమ్మబట, యమలోకాధిపతి రాకుండా నువ్వు వచ్చావేమిటి? ఆయన ఆల్రెడీ 3-4 times భూలోకం వచ్చి ఈ జనాల చేతుల్లో 4 సార్లు పడ్డాడంట. ఈ జనాలంటేనే మండిపడుతున్నాడు ఆయన, అందుకే నన్ను పంపించారు ప్రభు. సరిపోయింది. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది వైకుంఠ ఏకాదశిని సెలబ్రేట్ చేయడానికి కాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అందరూ మౌనంగా ఉంటే ఎలా? ఎవరొకరు మాట్లాడండి. చంపేద్దాం, అందరినీ చంపేద్దాం. వీళ్ళకి జన్మనిచ్చి, ఉండడానికి చోటిచ్చి, కట్టుకోవడానికి బట్టల్నిచ్చి, తినడానికి తిండిస్తే ఒళ్ళు కొవ్వెక్కుంటున్నారు. మాటలతో తిట్టుకుంటున్నారు, గండలతో కాల్చుకుంటున్నారు. హత్యలు, అత్యాచారాలు, మాయలు, మోసాలు, దగలు, దౌర్జన్యాలు, నేనింక భరించలేను యరాచకాలని. చంపేద్దాం. చంపేయండి స్వామి, తీసుకుపోతాను. శాంతి క్రాంతి, శాంతి క్రాంతి.
ఆవేశపడినంత మాత్రాన సమస్యలు సమసిపోవు సోదరా. శాంతంగా ఆలోచించాలి, దీనిపై సుదీర్ఘమైన చర్చలు జరపాలి. నీకున్నంత తోపుకు నాకు లేదేశయ్యా, మనదంతా ఐసా పైసా తేలిపోవలసిందే. ఏదో ఒకటి తొందరగా తేల్చేయండి స్వామి, అందరిని ఒకేసారి తీసుకెళ్తాను. యమభట, నువ్వు అగ్గి మీద ఆజ్యం పోయకు. మన్నించండి ప్రభు, ఓత పదం ఊరికే ఉండట్లేదు. తక్షణ కర్తవ్యం ఏమిటని ఆలోచిస్తే నాకేమీ అంతుపట్టడం లేదు. మా అందరికీ పెద్ద దిక్కైనా మీరే ఏ దిక్కు తోచడం లేదని తలపట్టుకుంటే ఇక మా పరిస్థితి ఏంటి వెంకన్న? నారాయణ నారాయణ, అదేమిటి స్వామి? మీటింగ్ ఉందని నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదు. నారదుడికి చెప్పేదేమిట్లేని నిర్లక్ష్యమా లేక? ఈ మీటింగ్ గురించి నీకు తెలిస్తే నరుడికి నారాయణుడికి కూడా ఫిట్టింగ్ పెట్టేస్తామని భయపడి ఉంటా. విన్ని, మీ మాటలు మా చెవిన పడినవి. మీరు కాస్త రండి స్వామి, కూర్చోండి. ఈ ఓదార్పులేం వద్దులే, కూర్చుండే పర్సనాలిటీ మీది, నుంచుండే పంక్చువాలిటీ మాది. అల్లా అంటూ ఉంటాడు, దేనే వల్ల జబ్బి దేతాహాయ్, ఓ చెప్పటి పాడికి దేతాహాయ్ అని. ఆ ఇచ్చేవాడికే ప్రాబ్లం వస్తే ఎవరితో మొరబెట్టుకుంటారు? సృష్టించేది ఆయన, లిఖించేది ఈయన, చేసేదంతా చేసి ఇప్పుడు చింతిస్తే ఏం ప్రయోజనం? నారదా, ఆల్రెడీ నేను పిచ్చి కోపం మీద ఉన్నాను, ఆపుడి న్యూసెన్స్. నిజమే, ఆయనకి ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోవడం కష్టమే. ఇంతకీ అలాగా రాలేదా? కంటికే కనపడనప్పుడు మీటింగులకు ఎందుకులే అనుకుని ఉంటాడు. భగవంతులందరికీ ప్రణామములు. కలియుగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, దానివల్ల వచ్చే పరిణామాలేమిటో నా ప్రవచనాల్లో క్లిస్టర్ క్లియర్గా చెప్పాను. అది క్యాసెట్ రూపంలో విన్నప్పుడు, సినిమాల రూపంలో చూసినప్పుడు ఈ మనుషులు ఓ గంట పద్ధతిగా ఉంటారు. ఆ తర్వాత అది మరిచిపోయి అలవాటు పడ్డ జీవితంలోకి దూరిపోతారు. ఈ మధ్య తెలివి బాగా ఎక్కువైపోయి టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్తున్నారు. ఆ టెక్నాలజీల్లో భాగంగానే చెవిలోకి సెల్ఫోన్ అనే జోరీగా వచ్చి చేరింది. పోతులూరి గారు, దానివల్ల జనానికి ఏమైనా అపాయమా? అపాయం అంటారండి స్వామి, అది అణుబాంబు. ఈ జనాల్ని మనం తప్పనక్కర్లేదు, ఎవడి సావాడు జోలు పెట్టుకుని తిరుగుతున్నాడు. నారాయణ, పెద్దలందరికీ ప్రణామములు. విన్నీ, నన్ను చూసి నువ్వు మరీ అంత చిరాకు పడనవసరం లేదు. ఇది నీకు నాకు మధ్య ప్రాబ్లం కాదు, యూనివర్సల్ ప్రాబ్లం. యునో, అర్థం చేసుకో ప్లీజ్. చందు, వాడేదో చిన్నపిల్లవాడు, వాడితో నీకేంటి? ఇంతకీ అన్నయ్య రాలేదా? అన్నయ్య రైట్ నౌ న్యూయార్క్లో ఉన్నాడు. అతనికి రావడం కుదరదు, వీడియో కాన్ఫరెన్స్లో కలుస్తానంటే ల్యాప్టాప్ తీసుకొచ్చా. అయితే ఇంకే నెట్ ఆన్ చేసి వీడియో కాన్ఫరెన్స్ కలుపు. ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను, నెట్తో అంత టచ్ లేదు బాబాయ్ నాకు. భూమి పుట్టినప్పుడు పుట్టావు చందు, సిగ్గుగా లేదు. టెక్నిక్ తెలియపోయినా టెక్నాలజీ తెలుసుండాలి. నువ్వు మరీ వెనకబడి ఉన్నావు, అప్డేట్ అవ్వు. విని, నువ్వు గాని అలాగే ఇలా ఇవ్వు. మా వాడు చాలా ఎదిగిపోయాడు, ప్రథమ పూజ వాడిదే కదా, ఆ మాత్రం ఉంటుంది. హాయ్ విని, హౌ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ ఫైన్, ఇదిగో అంకుల్తో మాట్లాడు. నమస్కారం స్వామి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తొందరగా చెప్పండి, నేను మబ్బులు నడ్డం పెట్టుకుని వచ్చాను. 5 నిమిషాలు ఎండ కనపడిపోతే బండబూతులు తిడతారు ఈ యదో జనం. లోకానికి వెలుగును పంచే నీ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందేంటి సూర్య? మీరు అలా జాలి పడకండి స్వామి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటి బ్రతుకు పగవాడి కూడా రాకూడదు. లైఫ్ లో రెస్ట్ లేకుండా రొస్టు జనాల్ని ఎలా భరిస్తున్నావు సూర్య? ఏం చెప్పమంటారు స్వామి నా అవసరం? మీకేం గుళ్ళు గోపురాలు ఉన్నాయి, అన్యాయం అనిపిస్తే కళ్ళు మూసుకుంటారు, మరీ అరాచకం అనిపిస్తే తలుపులు మూసుకుంటారు. నన్నేమో ఆకాశాన్ని గురేసి నా చావు నన్ను చావున్నాను స్వామి. ఈ దౌర్భాగ్యపు జనం చేసే నీచ నికృష్ట పనులు చూడలేక నిత్యం నరకం అనిపిస్తున్నాను స్వామి. నాకు టైం అయిపోయింది, మీరందరూ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఎగ్రి. సీ యూ లేటర్. క్షణం తీరికలేదు, దమ్మిడి ఆదాయం లేదు, పైగా నీలాపనిందలు ఆరోపణలు, అందరికీ వెలుగులే, మా బతుకులే చీకటి. అల్లా మాలిక్, భగవంతులందరికీ నమస్కారం. సబ్కా మాలిక్ ఏకీ హై. రండి బాబా. అచ్చా అచ్చా. ఆత్మీయత అనురాగాల గురించి, వినయ విధేయతల గురించి ఎంత చెప్పినా అర్థం చేసుకొని ఈ మూర్ఘపు జనం గురించి మాట్లాడటానికి సమావేశం ఏర్పాటు చేశామని కబురు వస్తే
వాళ్ళ గురించి ఏం మాట్లాడతానులే అని రాదలుచుకోలేదు. కానీ మనసు ఉండబట్టలేక మీ అందరినీ చూద్దామని వచ్చాను. అదేంటి సాయి, ఈ మధ్య నీ ప్రాబల్యం బానే ఉందిగా. ఏ వీధిలో చూసినా నీ విగ్రహమే కనపడుతోంది, ఏ బజార్లో చూసినా నీ బొమ్మే కనపడుతోంది. అంటే ఈ మాటలు కూడా ఖాతరు చేయట్లేదా ఈ జనం? ఏం చెప్పమంటారు స్వామి? శిలల రూపంలో ఉన్న మీరు నాకు మానవ జన్మ ప్రసాదించి భూలోకం చెడు మార్గంలో ప్రయాణిస్తుంది, వారికి మంచి మాటలు మానవత్వ విలువల గురించి ప్రబోధించి వారిని సరిచేయమని చెప్పి నన్ను ఈ మట్టిలోకి తోసేశారు. చెప్పులు లేకుండా కాలికి బలపం కట్టుకుని భూలోకమంతా తిరుగుతూ మంచికి చెడుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నా బోధన ద్వారా, నా మాటల ద్వారా, నా చర్యల ద్వారా, నా చేష్టల ద్వారా స్పష్టంగా వారికి తెలియజేస్తూ వచ్చాను. నే చెప్పినప్పుడు బళ్ళో పిల్లల్లాగా శ్రద్ధగా వినేవాళ్ళు, ఇంటికి వెళ్ళాక మళ్ళీ మొత్తం మర్చిపోయేవాళ్ళు. వాళ్లని సన్మార్గంలో పెట్టాలని చూసేమన్న ప్రయత్నం ఉంది చూశారా? దానంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ మీకు ఒక భయంకరమైన నిజం చెప్పమంటారా? మనమేమన్నా చేస్తామేమోనన్న భయంతో వాళ్ళు భక్తులుగా నటిస్తున్నారే తప్ప, ఆ భయమే కనుక వాళ్లలో లేకపోతే మన గుళ్ళు గోపురాలు మొత్తం కూలిపోయి వాళ్ళు కాపురాలుండే నివాసాలైపోతాయి. జనం ఇలా కూడా చేస్తారా సాయి? వాళ్ళ గురించి మీకేం తెలుసు స్వామి? దట్ ఈడియట్స్ ఈస్ వెరీ డేంజరస్ ఫెలోస్. అరే చెడపకరా చెడవు అంటే సెలవేసిన చరిత్ర అయ్యా వాళ్ళది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నాను గాని లోపల బండి డగ్గిపడి భగ్గుమంటుంది. ఏసయ్యా, మన సమస్యల్ని మనమే బహిర్గతం చేసుకుని మనల్ని మనం భయపెట్టుకోవటం కాదు, ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి. దీనికంతటికీ కారణం ఎవరు? నేను. రెండంటీ కూచండి. వద్దులే నాయన, నాకంత తీరిక కోరిక లేవు గాని ఇదిగో. నువ్వెక్కడ తినేస్తావేమో నన్ను భయపడి మీ నాన్నగారి కోసం దాచిందంట మీ అమ్మ. ఆయనేమో గత కొన్ని రోజులుగా ఇంటికే రావట్లేదట. పార్వతి బాగా అట్టేనుంటుంది. ఎలా ఉన్నావు లక్ష్మి? నాలైన్ నేను చూసి రియల్లీ ఐ మిస్ యు. నేనేమైపోతే మీకెందుకులేండి? నన్ను ఎందుకు రమ్మన్నారు? నేనేం చెయ్యాలో అది చెప్పండి చాలు. ఎందుకు లక్ష్మి అంతలా ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వక, ప్రతి వాళ్ళు నన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్లే. ఒక్కోసారి వాళ్ళు చేసే పనులకు సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. అందుకే అందరినీ చంపేద్దామన్నాను. అన్నయ్య వద్దని వారించాడు, లేకపోతే ఒక్కొక్కరిని చంపేయండి స్వామి, తీసుకెళ్లిపోతా. అంతే స్వామి, మీ పాలసీ నా పాలసీ, ఏదో ఒకటి చేయాల్సిందే. చెయ్యవయ్యా చెయ్యి, నువ్వే చేసేటట్లుగా ఉంటే నేనెందుకు ఇక్కడ? నేను వెళ్తా. రామ రామ, మీరేదో ఒకటి చేస్తారో, ఆ జనాన్ని సంకన పెట్టుకుని ఊరేగుతారో నాకనవసరం. నేనేం చెయ్యాలో చెప్తే నేను వెళ్ళిపోతాను. నా గురించి చాలా మంది వెయిటింగ్ అక్కడ. లక్ష్మీదేవి గారు, మీరు మాయలే చేస్తారో మంత్రాలు వేస్తారో, జనాల దగ్గర ఒక రూపాయి కూడా ఉండకూడదు. ఎలాగూ రూపాయికి విలువ లేదంటున్నారు, ఆ విలువ లేనివి వాళ్ళ దగ్గర ఎందుకు? సర్దేయండి. లక్ష్మీదేవి గారు ఆవేశపడకండి, జనం దగ్గర రూపాయలు లేకపోయినా ప్రాణాలు పోయినా ఒక్కటే. అందుకని అందరం కలిసి ఒక సముచిత నిర్ణయం తీసుకుందాం. మీరంతవరకు ఏం చేయకండి. అదేంటి బ్రదర్స్, ఒక్కరి ఒంటి మీద కూడా కాసుల పేర్లు వజ్రాల హారాలు లేవు, ఏంటి విషయం? మనం వచ్చింది కైలాసానికి కాదు కృష్ణ, భూలోకానికి. ఇక్కడి జనం గురించి నీకు పెద్దగా అవగాహన లేనట్లున్నది. వారి చిత్ర విచిత్ర విన్యాసాలు, ఆలోచన ధోరణులు ఎలా ఉంటాయంటే, తులం బంగారం కోసం తాళి కట్టిన ఆలిని, కాసు బంగారం కోసం కన్నతల్లిని చంపే రకాలు. అలాంటిది పొరపాటున మన ఒంటి మీద కాసుల పేర్లు వజ్రాల హారాలు చూస్తే ఊరుకుంటారా? దేవుడనే దయకూడా లేకుండా దోచెయ్యరు. అన్నన్నన్నా, అంతకు తెగిస్తున్నారా ఈ జనం? ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళ బ్రతుకులకు మనం పెట్టిన టార్గెట్ శతాబ్దం కాబట్టి సరిపోయింది. అదే 1000 ఏళ్ళైతే మనకైతేమై ఉండేదో. వీళ్ళకంటే రాక్షసులే నయం. వాళ్ళు అమృతం కోసమే ఆరాటపడ్డారు, వీళ్ళు మాత్రం ఆనందం దగ్గర నుండి అన్నీ కావాలంటారు.
మనకు అందమైన అద్భుతమైన స్వర్గలోకం ఉండగా భూలోకంలో ఈ బూత్ బంగ్లాలో ఇక్కడ మీటింగ్లేమిటి? విడ్డూరం కాకపోతేను. అదేమి చిత్రమో కృష్ణ, దేనికి భయపడని జనం బూత్ అంటే భయపడతారు. బతుకున్నవాడు ఏదో చేస్తాడని భయపడాలి గాని సచ్చినవాడు ఏదో చేస్తాడని ఉనికి చస్తారు. అందుకే ఇక్కడ జనసంచారం లేని ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఎలాగో భూలోకాన్ని చూసినట్టుంటుందని. ఇంతకీ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు బ్రదర్? తమ్ముడు చంపేద్దామంటున్నాడు. చంపటం సమస్యకు పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బ్రదర్, చంపడం పరిష్కారం కాదు. మనం వాళ్ళకిచ్చిన గడువు 4 పాదాలు, వాళ్ళింకా మొదటి పాదంలోనే ఉన్నారు. అదే స్వామి మా భయం, మొదటి పాదంలోనే ఇన్ని అరాచకాలు చేస్తుంటే 4వ పాదం వరకు మనం ఉంటామా అని. సర్వలోకాలకు అధిపతులం, ప్రతినిధులం, మహారథులం, సారథులం, అలాంటిది మనమే ఇలా డీలా పడితే ఎలా నారదా? ఇలాంటి సమయంలోనే గుండె దిటువు చేసుకుని బుద్ధికి పదును పెట్టాలి. జన్మనిచ్చి స్వేచ్ఛనిచ్చి సంతోషంగా బతకండ్రా అంటే వీళ్ళు దౌర్భాగ్యపు ఇంగ్లీషు పదం ఇగోతో కుల, మత, వర్గ ప్రాంతాలుగా వాళ్లకు వాళ్లు సృష్టించుకొని విడిపోవడమే కాకుండా మనల్ని కూడా విడగొడుతున్నారు. ఇది అక్షరాలా నిజమే. ఇదంతా కలి ప్రభావం చేత జరుగుతున్న కార్యక్రమం. ఆ పొగరుబోతును వాళ్ల నుంచి పారద్రోలితే చాలు. పాపం జనం అమాయకులు. తప్పు చేశాడని ఏ తల్లిదండ్రులు బిడ్డను చంపరు. కొడతారు, తిడతారు, భయపెడతారు. మనం కూడా అదే చేద్దాం. ఇప్పటికే చాలా జలకిలిచ్చాం, సరిపోలేదు. ఇప్పుడు నేనిచ్చే షాక్తో మైండ్ బ్లాక్ అయి మనిషంటే మనిషికి పగా ప్రతీకారాలు కాకుండా మనిషంటే మనిషికి ప్రేమాభిమానాలు కలగాలి. ఆ మనుషులు భక్తితో మనకు భజన చేయాలి. బ్రదర్స్, మీరందరూ కొంచెం చైర్స్ని గట్టిగా పట్టుకోండి, ఓ చిన్న జలక్కిస్తాను. ఐ వాంట్ దిస్ మ్యాటర్. జనానికి కలి విమోచన అయ్యింది. రెడీ గైస్, ఓపెన్ గంగ్నమ్ డాన్స్. ఓపెన్ గంగ్నమ్ స్టైల్. గంగ్నమ్ స్టైల్.